నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. త్రిబులార్ అంటే రఘురామకృష్ణరాజుకి మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు, ఎందుకంటే ఈయననే కొన్ని కమెంట్స్ చేస్తున్నారు వ్యతిరేకంగా టీడీపీకి అని చెప్పేసి అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది సార్ ఆయన పరిస్థితి? యా, రఘురామకృష్ణరాజు చాలా మంది ముందు నుంచి అనేవాళ్ళు ఈయన వైసీపీలో కాదు తెలుగుదేశంలోకి వస్తే కూడా ఇలాగే ఉంటాడు, ఆయన సొంత పార్టీని అదేదంటారు పాలిచ్చిన రొమ్మని గుద్దాడు అని. అలాగే సొంత పార్టీలో ఆయనకేమన్నా ఆయన అనుకున్నవి జరగక ఉండకపోవచ్చు, జగన్ చేసి ఉండకపోవచ్చు, కానీ అంత మాత్రాన రోజు అదే పనిగా రచ్చబండ పేరుతో ఇంత సీరియస్గా చేయాలా? నిజంగా ఆయనకు విలువలు ఉంటే ఆయన రిజైన్ చేసి ఎందుకు బయటికి రాలేదు, ఆ ప్రజల్లో ఎందుకు ఉండలేదు? 24 అవర్స్ ఢిల్లీలోనూ హైదరాబాద్లో కూర్చొని జగన్ని విమర్శించడమే ఆయన ఎంపీగా చేసిన పని తప్ప ఇంకోటి లేదు అన్నది ఆయన మీద విమర్శలు గతంలో వచ్చాయి. అయితే ఆయన ఏం చేశాడు అనేది పక్కన పెడితే దానివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం జరిగింది అనేది కానీ మనం 5 ఏళ్ళ తర్వాత చూస్తే ఖచ్చితంగా వైసీపీకి నష్టం జరిగింది, తెలుగుదేశానికి లాభం జరిగింది. అందుకని ఆయనకు తెలుగుదేశం వాళ్ళే ఆయన్ని ఫోకస్ కూడా చేశారు. లేకపోతే నిజానికి ఆయన ఇంత పాపులర్ కూడా అయ్యున్నాడు, తెలుగుదేశం మీడియా ఆయనకి హెల్ప్ అయింది, ఆయన తెలుగుదేశానికి హెల్ప్ అయ్యాడు. సో ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ ఏం ఆశించాడంటే మళ్ళీ నర్సాపురం నుంచి ఎంపీగా ఆయన వెళ్ళాలనుకున్నాడు, ఎందుకంటే ఆయనకి 7 8 స్టేట్లలో వ్యాపారాలు ఉన్నాయి, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అవి ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి. సో అందుకనే ఆయనకి ఎంపీగా ఉంటే తన వ్యాపారాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి చూసుకోవడం కావచ్చు, అవన్నీ ఉంటుంది. రెండోది ఢిల్లీలో చక్రం తిప్పడం ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన అదే కోరుకున్నాడు, చంద్రబాబును అడిగాడు. కానీ బీజేపీ నుంచి ఆ సీటు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది చంద్రబాబు, బట్ చంద్రబాబు ఎందుకనో గట్టిగా ఆయన కోసం లాబింగ్ చేసినట్టుగా కనబడదు, చేస్తుంటే బీజేపీ వాళ్ళు ఇచ్చుండేవాళ్ళు ఆయనకి, కానీ లాబింగ్ చేయలేదు, అది క్లియర్గా అర్థమవుతుంది. మేబీ చంద్రబాబు రీజన్స్ చంద్రబాబుకు ఉండొచ్చు. దాంతో ఆయన ఫైనల్గా అప్పుడే కొన్ని కామెంట్స్ కూడా చేశారు చంద్రబాబు మీద, ఈయన నాకే సీటు ఇప్పించుకోలేనోడు, ఇంకా అక్కడ ఢిల్లీలో రాష్ట్రానికి ఏం చేస్తాడు అని, అంటే అమరావతికి నిధులు ఎట్లా తెస్తాడు, పోలవరాన్ని ఎట్లా పూర్తి చేస్తాడు, ఇవన్నీ కూడా ఆయన అడిగాడు. ఆయన అడగడంలో కూడా అర్థం ఉంది, నిజంగా కూడా ఈయన ఇప్పించలేదంటే ఇప్పించలేకపోయాను నేను, బీజేపీ మెంబర్ కాదు కదా, ఇవన్నీ కథలు మాట్లాడు. బీజేపీ మెంబర్ కాని వాళ్ళకంతా కూడా సీట్లు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడే ఉందిగా మనకి విరించి హాస్పిటల్, ఆమెకి బీజేపీ కాకముందే సీట్ ఇచ్చారు ఇక్కడ కాబట్టి, అలాంటి ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి. సో రఘురామకృష్ణరాజు ఆవేదనలో అక్కడ అర్థం ఉంది, ఇప్పించలేకపోతే నాకే ఇప్పించలేకపోతే ఏం చేస్తాను. నిజంగా కూడా ఇప్పుడు చంద్రబాబుకి ఎవరు ఊహించిన విధంగా ఢిల్లీలో పరపతి పెరిగినా ఇప్పటి వరకు 1 మంత్ అయిపోయింది, కానీ కేంద్రం నుంచి ఎటువంటి నిర్దిష్ట హామీ లేదు. ఒక పక్క విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేది కూడా వేగవంతం చేస్తున్నారు. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు చంద్రబాబు ఇప్పటివరకు అయితే ఏం సాధించింది లేదు కేంద్రం నుంచి రాష్ట్రానికి, ఎటువంటిది ఆయన వచ్చిపోయాడు కానీ ప్రమాణ స్వీకారానికి కూడా ఎటువంటి హామీలు కూడా ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు, ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు. ఢిల్లీకి కూడా ఆల్రెడీ వెళ్ళి ఒకసారి వెళ్ళొచ్చాడు చంద్రబాబు, మళ్ళీ ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్తున్నాడు. మరి రాష్ట్ర ప్రయోజనాలని బ్రాడ్గా మాట్లాడుతున్నారు తప్ప కాంక్రీట్గా ఏమేమి హామీల కోసం నేను ప్రయత్నిస్తున్నాను అవి వచ్చాయా లేదా అనేది ఎక్కడ జరగట్లేదు. వేగ్గా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కలుస్తున్నాను ఇలాగ మాట్లాడుతున్నారు, కానీ రిజల్ట్ ఏంటో తెలీదు. సో ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడింది కరెక్ట్. అయితే ఓవరాల్గా చంద్రబాబు కూడా ఆయనకి మరీ అన్యాయం చేయకుండా ఉండి ఇచ్చాడు, ఉండిలో ఆయన కూడా గెలవడని అందరూ అనుకున్నారు కానీ గెలిచాడు. ఒక రకంగా వేవ్ ఉంది కాబట్టి జగన్ యాంటీ వేవ్, అది ఆయనకు కూడా ఉపయోగపడి ఉండొచ్చు. రెండోది ఆయన డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టాడని చెప్తున్నారు. ఏదేమైనా ఆయన గెలిచాడు, గెలిచక ముందే ఆయన నేను ఎమ్మెల్యే అయితే నన్ను స్పీకర్గా చూడాలనుకుంటున్నారు ప్రజలు అనేది కూడా ఆయన విష్ని ఎక్స్ప్రెస్ చేశాడు. అది కూడా తెలుగుదేశం వాళ్ళకి కోపం వచ్చింది, అంటే ఈయన గెలవకముందే ఆయన నేను స్పీకర్ అంటున్నాడు అని. సో అంటే ఆయన డిక్లేర్ చేసుకునేశాడు స్పీకర్గా. అప్పుడే అనుకున్నారు ఏమన్నా చంద్రబాబు హామీ ఇచ్చాడేమో ఈయన, లేకపోతే ఈయన ఇంత ధైర్యంగా ఎలా చెప్తాడని కూడా అనుకున్నారు. కానీ అది ఫైనల్గా అయ్యన్న పాత్రకి వెళ్ళిపోయింది స్పీకరు. సో ఆ తర్వాత మంత్రివర్గంలో సీటు ఖచ్చితంగా ఉంటుంది, రఘురామకృష్ణరాజుకి మంత్రికి పోతే ఇంకెవరికి ఇస్తారు అన్నట్టుగా జరిగింది. ఆయన కూడా తాను మంత్రి అన్నట్టుగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు,
నేను మంత్రి అయినాక ఆయన ఒక ఛానల్లో తల మీద ఇది చేసుకొని అమ్మతోడు ఒక్కొక్కడిని అంత చూస్తా నన్ను విమర్శించడం ఇవన్నీ కూడా ఆయన మాట్లాడేశాడు. కానీ ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. పోనీ ఇంకేమన్నా టీటీడీ చైర్మన్ అని కూడా అన్నారు, అది కూడా లేదు. సో ఏది ఇచ్చేట్టుగా కనిపించట్లేదు. దాంట్లో ఆయనకి మామూలుగానే రఘురామకృష్ణరావు ఉన్న నేచర్ అంటే ఏది కూడా ఆయన దాచుకోడు, దాచుకొని లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే నేచర్ ఆయనకి లేదు. ఏదైనా కొండ బద్దలు కొట్టేస్తాడు. అది మంచిగా చూడ, ఆయనకి అది చాలాసార్లు మంచిగానే ఇప్పటివరకు మంచిగానే ఉపయోగపడింది. కానీ ఇప్పుడు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో ఆయన మీద కోపం ఉంది. కోపం రావడానికి లేటెస్ట్గా నిన్న ఒక వీడియో మీడియాతో మాట్లాడుతూ, అది కూడా తెలుగుదేశం వాళ్ళ మీడియా సంస్థతో మాట్లాడుతూ, మీకెందుకు మంత్రి పదవి రాలేదంటే చంద్రబాబుకి భయపడే కులాలు కొన్ని ఉంటాయి, చంద్రబాబుకి నచ్చని కులాలు కొన్ని ఉంటాయి. చంద్రబాబు భయపడే కులాలకు మంత్రి పదవులు ఇస్తాడు, నచ్చని కులానికి ఇవ్వడు అనేది ఓపెన్గా ఆయన మాట్లాడాడు. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది, వైసీపీ వాళ్ళు కూడా వైరల్ చేస్తున్నారు. చంద్రబాబుకి నచ్చని కులాలు ఏమంటే బ్రాహ్మణులకు ఎవరికి ఇవ్వలేదు ఆయన, అట్లాగే క్షత్రియుల్లో కూడా 5-6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరికి ఇవ్వలేదని చెప్పాడు. తనకి ఇవ్వలేదని కాకుండా ఇప్పుడు క్షత్రియ కమ్యూనిటీని తీసుకున్నాడు. సో ఎవరు ఇవ్వలేదని, ఎవరికి ఇవ్వలేదని. సో ఇది ఇప్పుడు వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయి ఈయన చంద్రబాబు మీద కూడా మొదలు పెట్టేశాడు. ఇంకా ఈయన ఇక్కడ కూడా ఇలాగే రెబల్ రఘురామకృష్ణరాజులాగే ఉండిపోతాడు ఆయన అని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఆవేదనలో ఇక్కడ కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే ఆయనకి కనీసం ఏదో ఒక పదవి అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే చాలామంది తెలుగుదేశం వాళ్ళకంటే ఆయన జగన్ మీద ఎక్కువ పోరాడాడు నిరంతరం. దానివల్ల ఆయనకి నిజానికి రిస్క్ కూడా ఉంది. ఆల్రెడీ సిఈడీ వల్లర్స్ చేసి కొట్టారని ఈ మధ్య కేసు కూడా పెట్టాడు మళ్ళీ ఫ్రెష్గా జగన్ మీద వీళ్ళ మీద. సో ఆయనకి డేంజర్ ఉందని కూడా చాలామంది అనుకున్నారు కూడా. ఈయన ఎందుకు 24 అవర్స్ మాట్లాడుతున్నాడు జగన్ ఊరికే వదిలిపెట్టడని. జగన్ మీద కోపం తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీలో. ఇట్లా చేస్తుంటే జగన్ చేతగానోళ్ళలాగా చూస్తున్నారు, ఈయన్ని ఏమైనా చేయాలి కదా అన్నట్టుగా. కానీ జగన్ ఆ జోలికి వెళ్ళలేదు ఫిజికల్గా. ఆయన ఏమి చేయాలని, లీగల్గా ఏం జరిగిందనేది మనకు తెలియదు. అరెస్టులో కొట్టారో లేదు ఏం చెప్తున్నాడు వాళ్ళు లేదంటున్నారు, అది ఎవరు చూడలేదు కాబట్టి అది మనం చెప్పలేము. అది కోర్టులు లీగల్గా తేలాల్సిన అంశం. నాకు తెలిసి అది ఏమి తేలదు కోర్టులో కూడా. ఎందుకంటే ఈయన సాక్ష్యాన్ని ఎలా ప్రూవ్ చేస్తాడు, నన్ను కొట్టారు లేకపోలే అంటున్నారు. అప్పుడే సాక్ష్యాలు ప్రూవ్ కానప్పుడు 3 ఏళ్ల తర్వాత ఏం సాక్ష్యాలు ఉంటాయి? ఆరోపణలు వరకే ఇవి ఇబ్బంది పెట్టడం తప్ప అంతకంటే తేలేదు అయితే లేదు. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఈయన వల్ల ఇబ్బందులు మొదలైనాయా అనేది ఇది ఉంది. కానీ జగన్ డీల్ చేసినట్టు చంద్రబాబు కూడా ఇతన్ని సైలెంట్గా డీల్ చేస్తాడు. ఆల్రెడీ లోకేష్ తీవ్ర ఆగ్రహాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు త్రిపులార్ మీద అన్న ఒక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏంటి నీకు నువ్వు అడిగింది ఇకపోతే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అన్న ఇది వెళ్ళిపోయింది. అది గతంలో కూడా ఉంది. మరి అప్పుడు కూడా తెలుసు కదా జగన్కి ఈయనకి ఎందుకు కూడా వచ్చింది. ఇప్పటివరకు తెలియదు ఎవరికి. ఈయన ఏదో అడిగాడు జగన్ ఇవ్వలేదు అనేది అందరూ అనుకుంటున్నారు తప్ప, అదర్వైజ్ జగన్ మీద ఈయనకి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు జగన్ మీద ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడు అనేది ఎవరికి ఇప్పటికి వరకు తెలియదు. సో అలాగే ఇప్పుడు ఈ నేచర్ అదే అని ప్రూవ్ అవుతుంది. ఆయనకి ఏమన్నా ఇవ్వకపోతే ఆయన ఇట్లా మాట్లాడతాడు అనేది బయటకు వచ్చింది. దీనివల్ల చంద్రబాబుకి ఇప్పటికిప్పుడేమీ తలనొప్పి అంటే చిన్న ఇబ్బంది ఉండొచ్చు అంతవరకే, కానీ జగన్కి నష్టం చేసినట్టుగా చంద్రబాబుకి ఈయన చేయలేడు. ఎందుకంటే ఒకటి, ఆయనకి ఇప్పుడు మీడియా సపోర్ట్ అంటే తెలుగుదేశం మీడియానే చేయాలి. ఇప్పుడు వైసీపీ మీడియా ఆయన ఓన్ చేసుకొని ఫోకస్ చేయదు. చంద్రబాబు నష్టం అనుకున్నా కూడా వైసీపీ మీడియాకి ఇబ్బంది కాబట్టి వైసీపీ మీడియా చేయదు. తెలుగుదేశం మీడియా చేయక వైసీపీ మీడియా చేయకపోతే ఆయన మాట్లాడేది ఎక్కడ వస్తుంది? రోజు ఇంకేదో ఆయన పర్సనల్ వీడియోలో లేదా మనలాంటి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుకోవాలి. దానివల్ల ఆయనకి ప్రముఖంగా ఏమీ రాదు. రెండవది, ఆల్రెడీ ఈయన వైసీపీలో చేశాడు, ఇప్పుడు ఇక్కడ కూడా చేశాడంటే ఈయన నేచర్ ఇంతే, ఈయనకి అనుకున్నది ఇకపోతే ఇలాగే చేస్తాడు అనేది అయిపోతుంది తప్ప ఆయన క్రెడిబిలిటీ అనేది పోతుంది. సో అది ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఎక్కువ చేస్తే ఒక స్థాయి వరకు చేయొచ్చు, కానీ డిమాండ్ చేయడం అడగడం, ఎక్కువ చేసి నువ్వు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి నేను రోజు నీ గురించి నెగిటివ్గా మాట్లాడతానంటే క్రెడిబిలిటీ పోతుంది జనంలో. సో వినేవాళ్ళలో క్రెడిబిలిటీ పోతుంది. రెండోది, తెలుగుదేశం మీడియా వైసీపీ మీడియా లాగా చేతగాని మీడియా కాదు, వెరీ పవర్ఫుల్.
ఈయన భాగవతలంతా తవ్వడం మొదలు పెడతారు. మళ్ళీ అది రివర్స్ అయింది అనుకో, ఆయనకే ఇబ్బంది. సో అది ఆయనకు కూడా తెలియదని నేను అనుకోవట్లేదు, బట్ ఏదో ఒక ఎక్స్ప్రెస్ చేసి చూసాడు, టెస్ట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది, ఇదేమన్నా పాజిటివ్ రిజల్ట్ వస్తుందేమో అని. అది నెగిటివ్గా అయితే ఆయన కూడా సైలెంట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.